నేను సుంకేశ రవిశంకర్, టీఆర్ఎస్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. అందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి సంఘటన యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన అది. ఆ సంఘటన జరగడం చాలా బాధాకరం. కాంగ్రెస్ నాయకులు ఘోరంతను కొండంతలుగా చేసి చూపించడం, కేటీఆర్ గారినే లక్ష్యంగా పెట్టుకొని, కేటీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మంత్రిగా తను ఆ కాన్స్టిట్యున్సీని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అక్కడున్న నేలను మరి సస్యశ్యామలం చేయడం కోసం కాలువలు తవ్వించి ఎంతో ఎనలేనటువంటి కృషి చేస్తున్నటువంటి కేటీఆర్ గారి మీద బురదల్లే నేపథ్యంతో పనిగట్టుకొని మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దళితులపై దాడి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ జరుపుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. ఇదే కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరి దాడి జరిగి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి వారు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని టార్గెట్ చేసి చేయడం దురదృష్టకరం, బాధాకరం. వాస్తవంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి ఈ 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోనటువంటి పరిస్థితి. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు లేనటువంటి వారు దళితల కొరకు అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. మరి దళితులకు ఎస్సీ ఎస్టీ సప్లై అనేది అయితే కేటాయిస్తుందో ప్రభుత్వం, ఆ నిధులన్నీ ఏనాడు కూడా దళితుల కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వాలు. అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ను, మరి ఎస్సీ సప్లాన్ను దానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి ఏకైక ఈ దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది గర్వంగా మరి దళితులందరూ కూడా మా ముఖ్యమంత్రి గొప్పగా మాకు మరి సేవ చేస్తున్నారని చెప్పి దళితులంతా సంతోషపడుతున్నటువంటి సందర్భం ఇది. ఇవాళ మనం చూస్తే మరి సాంస్కృతిక రంగం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మరి చాలామంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దళితులు. ఇవాళ నానా రకాల అన్ని రకాల ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు సంక్షేమ పథకాలలో మరి మేలు పొందుతున్నటువంటి వారందరూ కూడా మరి దళితులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు మరి ఒక ఎకరంతో కాదు 3 ఎకరాలతో వారు సాగు చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తుందని చెప్పి మరి ముఖ్యమంత్రి వారు ఆలోచన చేసి ఇప్పటి వరకు కొన్ని 1000 ఎకరాలు పంపిణీ చేశారు. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ కనుక అది అదే దిశగా వారు ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి మరోమారు మీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మరి విహెచ్ ఇట్లాంటి ఎంతోమంది రోజు ఇదే పనిగా పెట్టుకొని చేస్తా ఉన్నారు. అక్కడ కమిషన్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి వాళ్ళు అక్కడ జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో దాని పరంగా చట్టరీత్యా రేపు ఏదైతే చర్య జరుగుతుందో దాన్ని చర్య తీసుకునేటువంటి ప్రభుత్వం దాన్ని ఆచరణలోకి పెడుతుంది. కనుక మీరు దీని మీద హైడ్రామా చేసి అనవసరమైనటువంటి అల్లకల్లోలను సృష్టించదని చెప్పి నేను కాంగ్రెస్ను హెచ్చరిస్తా ఉన్నాను.